బీజేపీ అధికారంలోకి రాగానే నూతన స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామని కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ పాలనలో క్రీడలు కనుమరుగయ్యాయని విమర్శించారు. ఈ రోజు హైదరాబాద్లోని ముషీరాబాద్ సమీపంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సోదరుడు కోవా శ్రీనివాస్ మెమోరియల్ పేరిట నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే నూతన క్రీడల విధానాన్ని తీసుకొస్తామని తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో కబ్జాకు గురైన భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు మద్యం తాగిస్తూ హోలీ ఆడుతూ పండుగల స్ఫూర్తిని హిందూ సంస్కృతిని దెబ్బతీస్తున్నారని, అలాంటి వారి విషయంలో హిందూ సోదరులు జాగ్రత్తగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలము చదువుకే పరిమితం చేసి కనీసం క్రీడల పట్ల అవగాహన లేకుండా చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. క్రీడలకు మైదానాలప్పుడు కూడా మైదానాలను కబ్జా చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదంతో ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన క్రీడా విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తాం. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం. క్రీడలను ప్రోత్సహిస్తాం.